ఈరోజు ధర్మసార్ మండల పరిధిలోని పెద్దపెండ్యాల గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ శ్రీమతి సింగపురం ఇందిరా గారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మనందరి కూడా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇంత చక్కగా మరి సొంతంగా మరి నిర్మించుకొని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఎందుకంటే పక్కకే చెరువు, చెరువు దగ్గర ఈ టెంపుల్ ఎంతో ప్రశాంతమైన స్థలంలో మరి ఆ పెద్దమ్మ తల్లి దీవెనల కోసం మనకు చల్లగా చూడాలని ఆమె ఈ గ్రామాన్ని ఈ గ్రామ ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ కావలసిన వసతులు కంపల్సరీగా మేము తీసుకొస్తాం. కాంపౌండ్ వాళ్ళు ఉండాల్సింది టెంపుల్కి. మరి రోడ్డు కూడా సరైన రోడ్డు లేదు. ఆ రోడ్డు కూడా వేయడానికి మరి ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి నాతో ఏ సాయం కావాలన్నా నేను ఖచ్చితంగా వాళ్ళకు మాటిస్తున్నా, చేస్తామని చెప్తున్నా. టెంపుల్కి సంబంధించింది ఏది ఉన్నా మీరు నాకు ఇవ్వండి. మనకు కూడా మన మంత్రి గారే ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి, వరంగల్ జిల్లాకి చెందింది కాబట్టి మన మహిళా మంత్రి ఉన్నది, తప్పకుండా మనకు సాయం చేస్తుంది. మరి పెద్దమ్మ తల్లి కూడా మా మహిళల కోసం పక్షాన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఇవన్నీ చేసి తీరుతామని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈ దేవాలయానికి కావాల్సిన మౌలిక వసతులు మరియు ఏ విధమైనటువంటి పని కూడా తప్పకుండా చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదరిస్తామని మరియు పెద్దపెండ్యాల గ్రామ ప్రజలకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షుడు, మండల ముఖ్య నాయకులు, గ్రామశాఖ అధ్యక్షుడు, గ్రామశాఖ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.